వెల్కమ్ బ్యాక్. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు మోండా మార్కెట్ 150 డివిజన్ మార్కెట్ అభ్యర్థి కొంతం దీపిక. ప్రచారంలో భాగంగా ఆమె ఎల్ శంకర్ నగర్ మారెట్పల్లి ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మాటలకే పరిమితమైందని, సింగపూర్ డల్లాస్ నగరాలుగా మారుస్తామన్న హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. స్థానికంగా డ్రైనేజ్, రేషన్ కార్డ్, పెన్షన్, రోడ్ల సమస్యలు డివిజన్లో ఉన్నాయని, తనకు ఓటు వేసి గెలిపిస్తే వాటిని పరిష్కరిస్తారని దీపిక హామీ ఇచ్చారు. వార్డ్ మోండా డివిజన్ నుండి కంటెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ డోర్ టు డోర్ అవుతుందండి ప్రచారము. ఇక్కడ మేము ఒక సింగపూర్ ని ఒక డల్లాస్ ని చూసాము. మన పెద్దలు నరసింహు సార్ చూశారు, చాలా ఆశ్చర్యపోయారు, అబ్బా ఇంత మంచి సింగపూర్ ఉందా మన దగ్గర అనేసి అక్కడ సింగపూర్ రిలయన్స్ తో మాట్లాడారు. మన సమస్యలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, అది అసలు మన సిటీలో ఒక భాగమేనా, ఎంత మురికి డ్రైనేజ్, ఎన్నో సంవత్సరాల నుండి పరిష్కారమే లేదు ఆ ప్రాబ్లంకి. సార్ గారు అందరు పెద్దలతో మాట్లాడి దాన్ని ఇప్పుడు ఇమీడియట్గా రిజాల్వ్ చేయించారు. అధికారులతో మాట్లాడి రిజాల్వ్ చేయించారు. చాలా సంతోషంగా ఉంది. అక్కడ ప్రజలు కూడా చాలా మంచిగా పాజిటివ్గా ఆహ్వానించుకున్నారు మమ్మల్ని. ఈసారి తప్పకుండా బీజేపీనే గెలిపిస్తాము అని చెప్తున్నారు. విజయం మీదే అని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. మాకు ఒక అవకాశం ఇవ్వండి బీజేపీకి, మేము ఏంటో నిరూపించాం.